నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్ర రూపం దాలుస్తున్న కరోనా వైరస్. జిల్లాలో 842, రాష్ట్రంలో 6045 కేసులు. ఏటికూరులో ఘనంగా వన మహోత్సవం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్న హోంమంత్రి సుచరిత. నిరాడంబరంగా మంత్రివర్గ విస్తరణ. వేణుగోపాలకృష్ణ అప్పలరాజులచే ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్. ఏపీకి చెందిన ముగ్గురు నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం. రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడి. ఇళ్ల స్థలాలపై బీజేపీ పోరుబాట. కేంద్రం మంజూరు చేసిన గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని కన్నా డిమాండ్. కరోనా నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్న కమిషనర్ అనురాధ. గడచిన 24 గంటల్లో జిల్లాలో 842 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8734కి చేరింది. రాష్ట్రంలో 61818 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. స్వీయ నియంత్రణ పాటించకపోవడం వల్ల కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. బుధవారం జిల్లాలో 832 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8724కి చేరింది. 15 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 78కి చేరింది. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామ్నగర్ 1, స్తంభాలకరువు 1, రామిరెడ్డినగర్ 1, బ్రాడిపేట 1, అలీనగర్ 1, అరండల్పేట 4, ఆకులవారితోట 1, కేవీపీ కాలనీ 1, భారత్పేట 3, అంజురెడ్డినగర్ 1, చైతన్య కాలనీ 1, పొన్నూరు రోడ్డు 1, చంద్రమౌళినగర్ 3, చౌత్రా 3, వెంగావారి వీధి 1, దేవపురం 2, నగరంపాలెం 3, నల్లపాడు 3, శారదా కాలనీ 1, అశోక్ నగర్ 1, రత్నపురి కాలనీ 2, బారా ఇమాం పంజాబ్ 1, రైల్పేట 2, ఏటాగ్రహారం 10, హనుమాన్ నగర్ 1, ఎల్ఆర్ కాలనీ 1, కొత్తపేట 4, రెల్లిబజార్ 1, గోండారావుపేట 9, శ్రీనగర్ 5, పాతగుంటూరు 4, చిన్నబజార్ 2, గాంధీనగర్ 2, శాంతినగర్ 6, లక్ష్మీపురం 1, రాజేంద్రనగర్ 3, అహ్మద్నగర్ 1, తూనుగుంట్లవారి వీధి 2, లాలపేట 9, ఐపీడీ కాలనీ 1, కొరటపాడు 3, నల్లచెరువు 5, రెల్లివారి స్ట్రీట్ 1, నెహ్రూనగర్ 1, కట్టెల బజార్ 1, ఆర్టీసీ కాలనీ 1, పిఎస్ నగర్ 1, గౌతమీనగర్ 4, ఆరగ్రహారం 4, ముఫ్తీ స్ట్రీట్ 1, కృష్ణదేవరాయ నగర్ 1, ఆంజనేయపేట 2, వేళంగనే నగర్ 2, అరుంధతి నగర్ 3, శ్యామల్ నగర్ 1, అమరావతి రోడ్ 1, ఎన్టీఆర్ కాలనీ 1, నేతాజీ నగర్ 1, ముత్యాలరెడ్డి నగర్ 2, అంకమ్ నగర్ 4, కంకరగుంట 2, వెంకటకృష్ణ కాలనీ 4, శివరాం నగర్ 3, షాప్ ఎంప్లాయీస్ కాలనీ 4, దుర్గానగర్ 1, విద్యానగర్ 2, కృష్ణనగర్ 1, ఇన్నర్ రింగ్ రోడ్ 2, కృష్ణబాబు కాలనీ 1, చుట్టుగుంట 4, శ్రీనివాసరావు తోట 3, సంపత్ నగర్ 1, లాంచెస్టర్ రోడ్ 2, నల్లకుంట 2, కన్నావరి తోట 1, కోదండరామయ్య నగర్ 1, రామిరెడ్డి తోట 1, మారుతినగర్ 2, మల్లికార్జునపేట 1, జియావుద్దీన్ నగర్ 1, వెంకటరమణ కాలనీ 1, పొత్తూరువారి తోట 1, సంజీవయ్య నగర్ 1, కొండయ్య కాలనీ 1, రాజీవ్గాంధీ నగర్ 1, కాకుమాన్ వారి తోట 1, తెలంగాణ రిటర్న్ 1, క్వారంటైన్ లో 8 కేసులు నమోదయ్యాయి. కేసుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అదేవిధంగా జిల్లాలో అమరావతి 4, అమర్తలూరు 4, బాపట్ల 19, బెల్లంకొండ 1, బట్టిప్రోలు 1, బొల్లాపల్లి 1, చేబ్రోలు 1, చెరుకుపల్లి 5, దాచేపల్లి 7, దుగ్గిరాల 1, గుంటూరు రూరల్ 5, గురజాల 1, కారంపూడి 4, కర్లపాలెం 2, మంగళగిరి 92, మాచర్ల 3, మాచవరం 7, మేడికొండూరు 2, ముప్పాళ్ల 5, నర్సరావుపేట 22, నకరికల్లు 6,
నాదెండ్ల 4, నగరం 1, నిజాంపట్నం 1, పెదకాకాని 13, పెదకూరపాడు 8, పిడుగురాళ్ళ 29, ఫిరంగిపురం 1, పిట్టల్వానిపాలెం 1, పొన్నూరు 3, రాజుపాలెం 2, రొంపిచెర్ల 1, రెంటచింతల 2, సత్తెనపల్లి 102, శావల్యపురం 1, తాడేపల్లి 31, తాడికొండ 1, తెనాలి 68, వట్టిచెర్కూరు 13, వేమూరు 1, వినుకొండ 2 గా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 6045 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 61818 కి చేరింది. 29390 మంది డిశ్చార్జ్ కాగా 31605 మంది చికిత్స పొందుతున్నారు. 65 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 823 కి చేరింది. 49553 శాంపిల్స్ పరీక్షించగా 6045 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ప్రశాంతంగా పూర్తయింది. ఈ మేరకు జగన్ కేబినెట్లో నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో బుధవారం రాష్ట నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ మేరకు నూతన మంత్రులు సీదిరి అప్పలరాజు, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కోవిడ్ 19 నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలోనే నేతలు హాజరయ్యారు. కాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవడంతో వారి ఇరువురు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. ఇక శ్రీకాకుళానికి చెందిన అప్పలరాజు 2019లో తొలిసారిగా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి అప్పలరాజుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే శెట్టి బలిచ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరికి చెందిన చెల్లుబోయిన వేణుకు పదవి దక్కింది. నేను చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను డాక్టర్ సీదిరి అప్పలరాజు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వెనుకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం. మరి శ్రీకాకుళానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్దపీట వేయడం జరిగింది. మా జిల్లాకి అత్యున్నత పదవి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతని త్రికరణ శుద్ధితో, నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించి ఈ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొని రావడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, నాడు బలహీన వర్గాలలో పుట్టిన వాళ్ళం రాజకీయాలు అనేక అవమానాలు భరించి ఉన్నత వర్గాల చేత అణిచివేయబడ్డటువంటి రోజులే చూసాం. కానీ నాడు బలహీన వర్గాల్లో పుట్టడం శాపమాని ఆందోళన చెందే మాకు, బలహీన వర్గాల్లో పుట్టడం వరమని నేడు చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాసన్నని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోండబెట్టడం అంటే ఒక ఉందాతనాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లో వారు తీసుకొచ్చారు. ప్రత్యేకించి నేనైతే
నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు. రాజకీయ జన్మనిచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు సరిగ్గా ఈ రోజుకి 22/7/2006 జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా మళ్ళీ 22/7/2020 రాష్ట్ర మంత్రివర్గంలో వారు స్థానం కల్పించడం అంటే వారు నాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తూ ఇది బలహీన వర్గాల శకం ప్రారంభమైంది. బలహీన వర్గాలని ముందుంచి నడుపుతాను, వెనకబాటుతనం కాదు మీది, ముందుండి నడవాలని నడిపిస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు అర్పిస్తూ. రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ముగ్గురు కీలక నేతలు రాజ్యసభలో అడుగుపెట్టారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా ఏపీకి చెందిన ముగ్గురు నేతలు ఇతర రాష్టాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆళ్ల అయోధ్యరామిరెడ్డి హిందీలో ప్రమాణం చేయగా మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మరో సభ్యుడు పర్మల్ నత్వాని వ్యక్తిగత కారణాలతో ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరో రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలా మంది బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. सत्य निष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा. मैं भारत की प्रभुता, अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगा. पिल्ली सुभाष चंद्र बोस अनेनु రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందిననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించిననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియు సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. మోపిదేవి వెంకటరమణారావు అను నేను రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు నిత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ అవగాహనలో అమ్మపండు బృందం పాల్గొని తమ పాటల ద్వారా కరోనాపై జాగృతతను కల్పించారు. కరోనా మహమ్మారిని పాలదోలేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కమిషనర్ అనురాధ, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యకులు వేణుగోపాల్ కోరారు. ఈ అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో దయచేసి కరోనా బారిన పడిన వారిని మనం వారిని ఏదో వెలివేసినట్టు. కరోనాపై అవగాహన కార్యక్రమం పాటల ద్వారా, మాటల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను మరింత జాగరూకత చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన నగరపాలక సంస్థ కమిషనర్ గారు అనురాధ గారు అనుమతి మేరకు ఈ కరోనాపై అవగాహన కార్యక్రమాలని విస్తృతంగా ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే భాగంగా ఈ కరోనా బారిన పడి ఎంతమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు, ఇటువంటి దుస్థితి మనం ఇక ఎక్కడ ఎవరికి కూడా అవకాశం లేకుండా మనమే మన వంతుగా తగు జాగ్రత్తలు వహిస్తూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇంతమంది ప్రాణాలొడ్డి మన కోసం పని చేస్తుంటే ఏమి చూపోగలము. కృతజ్ఞత వందనమొకటి
పత్తిపాడు నియోజకవర్గం ఏటుకూరు గ్రామంలో ఈరోజు 71వ వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు. ఈ మేరకు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏటుకూరులో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల వద్ద హోంమంత్రి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ అనురాధ, అటవీశాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న 30 లక్షల ఇళ్ల స్థలాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్బంగా హోంమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్టమంతా పచ్చని మొక్కలతో పచ్చతోరణంలా ఉండాలని సుచరిత ఆకాంక్షించారు. అయితే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు రూపొందించి 8వ తేదీ ఇవ్వవలసిన కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు కోర్టు ద్వారా అడ్డుపడ్డాయని హోంమంత్రి ఆరోపించారు. ప్రతి ఒక్క పేదవారికి ఒక సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి కళ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో అనేక మందిని కలిసినప్పుడు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మాకు కనీసం ఉండడానికి ఇల్లు లేదు, స్థలం లేదు అని వారు కోరిన మీదట మరి ఈ గొప్ప పథకానికి రూపొందించి మరి వాటిని అన్నింటినీ కూడా మనకు 8వ తారీఖున ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షం ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమానికి మోకాలడ్డి ఆ కార్యక్రమాలని కోర్టుల ద్వారా ఆపేసేటువంటి పరిస్థితుల్లో మరి ఇవద్దే ఈ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లయితే మరి వాళ్ళకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాలను కూడా అడ్డుపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి నిరుపేదలకు మేలు జరిగించేటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన రాష్ట్రమంతా ఒక పచ్చతోరణంలాగా ఉండాలి అని ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మనిషికి ఒక్కరైనా ఒక మొక్కన్న ఇంటికి ఒక మొక్కన్న నాటుకోవాలని చెప్పేసి కోరుకు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి నిర్మాణాలు పూర్తయిన గృహాలను పేద లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పొరుగుబాటును చేపట్టింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకులు దీక్షలను నిర్వహించారు. పేదల కోసం నిర్మించిన గృహాలను అర్హులకు ఇవ్వకపోవడం దారుణమని బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం మంజూరు చేసి నిర్మాణం జరిపిన గృహాలను అర్హులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ తన నివాసంలో దీక్షలను చేపట్టారు. గృహ నిర్మాణంలో జరిగిన అవినీతిలో గత ప్రభుత్వానికి ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పెద్ద తేడా లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 12 లక్షల పైగా గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలని, ఏదైతే ప్రాసెస్లో ఉన్నాయో 2,30,000 గృహాలు అవి కూడా పూర్తి చేయాలని, లబ్ధిదారులు పేదవాళ్ళు పాపం వాళ్ళకి పార్టీలు అంటగట్టు మేము కూడా చెప్పాం గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి ఒక మాట. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జూపిడి రంగరాజు, శనక్కాయల అరుణ, రావెల కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్టంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. వైద్యులకు సరైన కిట్లు ఇవ్వకుండా కరోనా పరీక్షలు చేయమంటే ఎలా సాధ్యమవుతుందని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ మాస్క్ పెట్టుకోకుండా సీఎం జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. కరోనా పరీక్షల రిజల్ట్స్ కూడా తప్పులు తడకగా వస్తున్నాయని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లో సరైన ఆహారం అందక బాధితులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఏమి పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. పారాసిటమాలు, బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి 2 అంశాలను ఆయన చెప్పడం జరిగింది. చాలా తేలిగ్గా సహజీవనం చేయాలని చెప్పి 3 అంశం చెప్పడం జరిగింది. ఇది జీవన విధానంలో ఒక భాగం అని చెప్పి కూడా అంటడం జరిగింది. చెప్పడం అయితే చెప్పారు, దీనికి తగ్గ బాధ్యత వహించే విధంగా మీరు అధికారులను కానీ యంత్రాంగాన్ని కానీ ఆ రకమైన క్రమంలో ఏ అంశాలని ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క కరోనా వ్యాధిని నివారించగలుగుతామని చెప్పి
చెప్పడంలో పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి చెప్పడానికి అనేక అంశాలు ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. పేదలకు ఇళ్ల కేటాయింపులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా జనసేన నేతలు నిరసన దీక్షలను నిర్వహించారు. అమరావతి రోడ్లోని జనసేన గుంటూరు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షలో బోనపోయిన శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. పేదలకు పార్టీని అంటకట్టడం మంచిది కాదన్నారు. గత ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లను కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం వారి జీవితాలతో చలగాటం ఆడటంపై మండిపడ్డారు. రాష్టంలో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందని బోనపోయిన అన్నారు. పేద వర్గాల వారిలో రాజకీయ కోణం చూడవద్దు. మీరు వారు ఇప్పటికే లబ్ధిదారులు, వారు ఇవ్వాల్సినటువంటి మూలధనాన్ని అప్పులు చేసి తీసుకొచ్చి ఆ రోజున ప్రభుత్వానికి చెల్లించున్నారు. ప్రభుత్వం వెంటనే రాజకీయ కోణంలో చూడకుండా పేద వర్గాల వారిని ఆదుకునే విధంగా ఆలోచన చేసి వారికి ఇల్లు కేటాయించాలి, వెంటనే వారు గృహప్రవేశం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీఎంఏవై పథకం ద్వారా నిర్మించిన ఇళ్లను తక్షణమే పేదలకు అందజేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా గుంటూరులోని బీజేపీ కార్యాలయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు ఈతర శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యానికి వైసీపీ సర్కార్ తూట్లు పొడుస్తుందని ఈ సందర్భంగా ఈతర శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక మంది పేదలు ఇళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి పీఎంఏవై పథకంలో నిర్మించిన ఇళ్లని లబ్దిదారులకు అందించాలని ఆయన సూచించారు. కోట్లాది ఇళ్లు నిర్మాణం చేసుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో పథకం తీసుకురావడం. ఈ పథకం కింద మన ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక సంఖ్యలో 11-12 లక్షల ఇళ్లను కేటాయించడమే కాకుండా ముఖ్యంగా మన గుంటూరు నగరానికి 3000 పైచీలకు ఇళ్లను కేటాయించడం జరిగింది. ఈ ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. గత ప్రభుత్వ సమయంలో గృహప్రవేశాలు చేసుకొని డిపాజిట్లు కట్టి గృహప్రవేశాలు చేసుకొని లబ్ధిదారులు ఎంతో ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం మారడం, మరి యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం మరి పేరు తనకు రాదని వెనకాడుతున్నారు. మరి వారి ఆలోచనలు ఏ విధంగానో లబ్ధిదారులకు తెలియక బయట అద్దెలు కట్టుకోలేక సతమతం ఉన్న పరిస్థితి రాష్ట్రం మొత్తం కనపడింది. ముఖ్యంగా మన గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఇళ్లని వెంటనే ఆ తాళం చెవులు లబ్ధిదారులకు ఇవ్వడం ద్వారా ఈ యొక్క ప్రభుత్వం మరి మోడీ గారి లక్ష్యాన్ని ప్రజలకి చేరువగా తీసుకురావాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నియామకంపై గవర్నర్ చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గవర్నర్ సూచనలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కమిషనర్ని మళ్ళీ తిరిగి నియామకం చేయాలని గవర్నర్ గారు ఏదైతే మరి ఉత్తరం రాసినారో అది మేము భారతీయ జనతా పార్టీ తరఫున మొదటి నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం. కోర్టులో పిల్లు కూడా వేశాం. మరి గవర్నర్ గారి అడ్వైజ్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యకులు పాదరతి రమేష్ గాంధీ తన కార్యాలయంలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్లో మన రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధికంగా నిధులు తీసుకువచ్చేందుకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి దోహదపడతారని వైఎస్ఆర్సీపీ నగర అధ్యకులు పాదరతి రమేష్ గాంధీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులుగా మోపిదేవి వెంకటరమణ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాదరతి తన కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మోపిదేవి వెంకటరమణ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానం ఆశీస్సులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి మండలాధ్యక్షుడిగా నిజాంపట్నంలో రాజకీయాల్లో ప్రవేశించి విద్యార్థి నాయకునిగా 3 సార్లు శాసనసభ్యునిగా మంత్రిగా
అటు రాజశేఖర్ గారి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఎదిగినటువంటి ఒక మంచి మనిషి మోబిదే వెంకటమ్మ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. కార్యక్రమంలో పార్టీ నాయకులు కాకి శ్రీనివాసరావు, ప్రసాద్, జులాని, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించవద్దని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యువజన విభాగం రాష్ట అధ్యకులు రావిపాటి సాయికృష్ణ కోరారు. రాష్ట ప్రభుత్వం గవర్నర్ కు పంపిన బిల్లులను రాష్టపతికి పంపాలని విన్నవించారు. గవర్నర్ హరిచందన్ కు వినతి పత్రం అందించేందుకు అవకాశం కల్పించకపోవడంతో ఆయన కటౌట్ కు గుంటూరులో వినతి పత్రం ఇచ్చారు. రాజధాని అమరావతిలో పాలనకు అవసరమైన అన్ని భవనాలు అందుబాటులో ఉన్న విషయాన్ని గవర్నర్ గమనించాలని కోరారు. అందరం స్పీడ్ పోస్ట్ రూపంలో గవర్నర్ గారికి ఈ 3 పేజీల వినతి పత్రాన్ని పంపిణీ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో అన్ని సదుపాయాలతో కూడిన సెక్రటేరియట్లు కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, మండలి కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, 10,000 కోట్ల విలువైన ఖర్చులు బిల్డింగులు ఖర్చు పెట్టి బిల్డింగులు పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 218వ రోజుకు చేరాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఇళ్ల వద్దనే రైతులు, రైతు కూలీలు నిరసన వ్యక్తం చేశారు. 3 రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చీరాల ఘటనలో బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు చీరాల ఘటనలో యువకుడు కిరణ్ కుమార్ మరణించడాన్ని నిరసిస్తూ నగరంలోని మార్చురీ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటున్నప్పటికీ కొందరు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్బంగా దళిత సంఘాల నేతలు అరుణ్ కుమార్ తదితరులు ఆరోపించారు. మాస్కు పెట్టుకుని పక్షంలో కేవలం ఫైన్ విధిస్తే సరిపోయేదానికి అధికారులు దాడులు చేసిన కారణంగా యువకుడు మరణించడం జరిగిందని వారు వెల్లడించారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా యువకుడి మృతికి కారణమైన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వాళ్ళ తండ్రి ఆ కొడుకు మీద ఆధారపడి తల్లి అపురూపంగా పెంచుకున్నటువంటి కొడుకుని ఈరోజు వాళ్ళు కోల్పోయారు. వీళ్ళకి ఎవరు జవాబు చెబుతారు? వీళ్ళకి ఎవరు అండగా ఉంటారు? ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. ప్రభుత్వానికి మేము వినిపించుకుంటుంది ఏంటంటే, అన్న జగనన్న దయచేసి మాకు నీ మీద నమ్మకం ఉందన్న, మీరు దయ ఉంచి ఆ యొక్క కుటుంబానికి అండదండగా ఉంటూ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాన్ని మీరు వెసులుబాటు వాళ్ళకి కల్పించాలా? ఆ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం మీరు ఇవ్వాలా? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మోడల్ స్కూల్స్ అనుబంధ బాలికల హాస్టల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రెన్యువల్ ఉత్తర్వులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. వీరికి నెల నెలా జీతాలు సక్రమంగా అందేలా చూడాలని అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరుతూ బీజేపీ కార్యకర్తలు తమ ఇళ్లలోనే భౌతిక దూరం పాటిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని ఈరోజు నిరసన దీక్ష, ఎవరి ఇంట్లో వారు నిరసన దీక్ష చేపట్టారు. దీన్ని జయప్రదం చేయడానికి వేమూరు నియోజకవర్గ కన్వీనర్గా నేను ఈరోజు ఈ దీక్షను చేస్తూ ప్రజల పక్షాన పోరాడటానికి మేము చివరి వరకు కూడా నరేంద్ర మోడీ గారి బాటలో మేము నడుస్తామని, ప్రజాపక్షాన బీజేపీ పార్టీ ఉంటుందని, ఈ నైవంచిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతం చేసే వరకు కూడా ప్రజల పక్షాన మేము పోరాడతామని బీజేపీ తరపున మేము పిలుపునిస్తున్నాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలి వర్కర్స్ యూనియన్ పోరుబాటును చేపట్టింది. సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద ధర్నాను నిర్వహించారు.
2020 జనవరి నుండి పెంచిన నూతన కూలీ రేట్ల పెంపుదల జీవోను వెంటనే విడుదల చేయాలని వర్కర్స్ యూనియన్ నాయకులు జి సురేష్ అంజిబాబు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద ధర్నాను నిర్వహించారు. ఎమ్మెల్యే పాయింట్ ఇన్ఛార్జ్కు వినతి పత్రం అందజేశారు. కార్మికులను సంస్థ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ముఠా కార్మికులకు సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. జనవరిలో పెంచిన కూలీ రేట్లను అమలు చేయాలని జీవో ఇంతవరకు రాలేదు. ఆ జీవో వెంటనే అమలు చేయాలని అట్లానే సొంత గౌడలను ఏర్పాటు చేసి కార్మికులకు పని భద్రత కల్పించాలని అలానే దీనికి సంబంధించి వీళ్ళకి శానిటైజర్లు అట్లానే మాస్కులు సోపులు ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నెలలో అగ్రిమెంట్ పూర్తయినప్పటికీ ఇప్పటికీ కూల్ రేట్ల జీవో ఇవ్వటంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఎమ్మెల్యే పాయింట్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. ఇప్పటికైనా ఎమ్మెట్నే కూలీ రేట్ల జీవోని విడుదల చేయాలని అలాగే కరోనా వ్యాధి నేపథ్యంలో పనిచేస్తున్న ఈ కార్మికులకి 50 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ని అమలు చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన మోపిదేవి వెంకటరమణకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, పాదర్తి రమేష్ గాంధీ, ఒకటో వార్డు వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి రంగారెడ్డి మరియు ఖాదర్ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కళ ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, టీడీపీ వైఎస్ఆర్సీపీ కళ ప్రతి పేదవాడి ఇంటి బిల్లులో కమిషన్ తీసుకోవాలని, దీనిని వ్యతిరేకిస్తూ వేమూరు నియోజకవర్గంలో బీజేపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నామని బీజేపీ ఎస్ఎస్ఎల్ నేత దర్శనపు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట ఉపాధ్యకులు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట ప్రభుత్వ చర్యలు ఇళ్ల పట్టాల పంపిణీలో పారదర్శకత లోపించిందని, ప్రభుత్వం నిర్వహించిన 3 దశల సర్వేలో కేవలం వైసీపీ కార్యకర్తలకే లబ్ది చేకూరిందని, నిజమైన పేదలకు పట్టాలు అందలేదని ప్రతిపాడు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ దారా అంబేద్కర్ అన్నారు. గృహాలు నిర్మించుకోవటానికి సులభ పద్ధతిలో కరోనాను ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గుంటూరు సహాయ కార్మిక కమిషనర్గా వి నానాజీరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కాపీలను కార్మిక శాఖ కార్యాలయంలో అందజేయాలని, తద్వారా ప్రభుత్వం నుంచి సహాయం పొందాలని ఆయన సూచించారు.